నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న షాపులను ఖాళీ చేయాలని కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. షాపుల్లో అద్దెకు వ్యాపారం చేసుకుంటున్న వీరేంద్ర శ్రీనివాస్ నాయుడు తండ్రి సత్యనారాయణ, వేముల రవీంద్ర తండ్రి లేటు వెంకన్న, రవీంద్రవారి కృష్ణవేణి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరుమూడి దామ షాపులను ఖాళీ చేయమని ఎన్నిసార్లు చెప్పినా ఖాళీ చేయకుండా అడ్డు కట్టకుండా పొలం పేరుతో తిరుగుతూ దామస్తు భయపాటలకు గురి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అండదండాలతో షాపులు కబ్జా చేశారు. వెంటనే షాపులు కబ్జా నుండి కాపాడాలని రవీంద్ర శ్రీనివాస్ నాయుడుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దామస్ ప్రాణాలు కాపాడాలని కోరారు. నెల్లూరులో మంత్రి అనిల్ అనుచరులు మళ్లీ రొచ్చిపోయారు. ఆనా ముఖ్యమంత్రి పవన్ పై నది రోడ్డు మీద దాడి చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకున్నా. మహేష్, అసలు ఏం జరిగింది? రాత్రి ముఖ్యమంత్రుడు అలాగే అతని పైన మంత్రి అనిల్ కుమార్ అనుచరులు, ముగ్గురు అనుచరులు బైక్ పైన వచ్చి అతని పైన దాడి చేయడం జరిగింది. తీవ్రంగా ముఖం మీద పురుగుల వర్షం చూపించారు. అతను తీవ్ర గాయాలయ్యాయి. ఇమీడియట్ గా పవన్ ని తీసుకొని వివేక సమయంలో రంగమయ్య పోలీస్ స్టేషన్ వెళ్ళి మరి ఫిర్యాదు చేశారు. పరిస్థితులు చూస్తుంటే నెల్లూరు నగరంలో టెన్షన్ చోటు చేసుకుంటుంది. టెన్షన్ వాతావరణం నెలకొంది. మరొక రెండు రోజులు అంటే 11వ తేదీ సీఎం జగన్ నెల్లూరుకు రాబోతున్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన కాక వేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇటీవలే మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలనటువంటి వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఆనం వాళ్ళు ఇక లేరు, వాళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మా ఫ్యామిలీ పక్కా ఏంటో చూపిస్తాము, ఆనం ఫ్యామిలీ ఎక్కడికి పోదు, ప్రజలతో మమేకమే పనిచేస్తామని చెప్పి ఆయన బహిరంగ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన వెంటనే అదే రోజు ఆనంద దేశ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫెక్టీలన్నీ కూడా ఇమీడియట్ గా మున్సిపల్ అధికారులతో కలిగించారు. ఆ క్రమంలో ఆ ఫెక్టీలు ఒకవైపు కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు ఫ్లెక్టీలు తొలగించడం అనేది అప్పట్లో వివాదం రేపింది. ఆ సమయంలో ఈ పవన్ మున్సిపల్ అధికారులు తీవ్రంగా ప్రశ్నించారు. నగరం మొత్తం మీద చాలా చోట్ల ఎన్నెన్నో ఫ్లెక్టీలు ఉన్నాయి, వాటిని తగిలించకుండా కేవలం ఆనంద దేశ సంబంధించినటువంటి ఫ్లెక్టీలు తొలగించడం ఏమిటని ఈ పవన్ ప్రశ్నించారు. ఆ పవన్ ప్రశ్నించడానికి ఆ ముగ్గురు వ్యక్తులు మంత్రి ముఖ్య అనుచరులు మన ఫోటోలు వీడియోస్లో కూడా చూడవచ్చు. ఆ మంత్రి వెంటనే తిరుగుతూ ఉండేవి ముగ్గురు కూడా రాత్రి బైక్ పైన వచ్చి పవన్ ఇంటి దగ్గర బయట ఉన్న సమయంలో అతని పైన ఒక్కసారిగా ముగ్గురు దాడి చేసి పరుగు తీసే ప్రయత్నం పెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు పట్టుకున్న ప్రయత్నం చేసిన క్రమంలో ఆ బైక్ ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బైక్ ని పోలీసులు హ్యాండ్ఓవర్ చేశారు. రాత్రి 11:30 సమయంలో ఆనం రంగమయ్య రెడ్డి ఆనం వర్గీయులందరూ కూడా ఒకటో నగర పోలీస్ స్టేషన్ చేరుకొని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గాయాలైన పవన్ ని ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద నెల్లూరులో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. యాక్చువల్ గా నెల్లూరు అనేది ఒక ప్రశాంతమైనటువంటి నగరం. ఇది మొన్నటి వరకు కూడా దేశంలో అతి వేగంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు ప్రధానంగా ఉండేది మొదటి పరిసరాల్లో. అలాంటిది ఇప్పుడు ఈ హింసాత్మకమైనటువంటి సంగతులు చోటు చేసుకోవడం అటు ప్రజల్ని ఇటు రాజకీయ వర్గాలు కూడా కలవరం చేస్తున్నటువంటి పరిస్థితి.